నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్లో శివరాజకీయాలు నడుస్తున్నాయి ఒక సామాన్య మహిళ అయినటువంటి గీతాంజలిని అడ్డు పెట్టుకొని అన్ని పార్టీలు కూడా శివ రాజకీయాలు చేస్తున్నాయి సో ఏడవ తారీఖు చనిపోయినటువంటి గీతాంజలి మరి పదకొండవ తారీఖు చనిపోయినట్టు వెలుగులోకి ఎందుకు వచ్చింది గీతాంజలి కేసులో వన్ సెవెంటీ ఫోర్ సెక్షన్ అంటే సస్పీషియస్ అని అంటే అన్ డెత్ తాను అన్యాచురల్ డెత్ సస్పీషస్ అని ఎలా రాస్తారు అసలు వన్ సెవెంటీ ఫోర్ సెక్షన్ తీసుకోవడం ఏంది ఎలాంటి ఇన్వెస్టిగేషన్ లేకుండా ఇప్పటిదాకా అంటే గీతాంజలి ఎలా చనిపోయింది ఎవరి వల్ల చనిపోయింది ఇన్వెస్టిగేషన్ లేకుండా కనీసం మెడికల్ రికార్డ్స్ అంటే అక్కడ కూడా అంటే ఈవెన్ హాస్పిటల్స్ కానీ మెడికల్ ఇన్వెస్టిగేషన్ లేకుండా ఈవెన్ రైల్వే స్టేషన్లో సీసీ ఫుటేజ్ చూడకుండా పోలీసులు ఇప్పటిదాకా ఎటువంటి రికార్డ్స్ లేకుండా వన్ సెవెంటీ ఫోర్ సస్పీషియస్ డెత్ అని పోలీసులు ఎలా రికార్డ్ చేస్తారు ఏడో తారీఖు చనిపోయినటువంటి గీతాంజలి మరి పోలీసులు నిద్రపోతున్నారా డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది ఏడో తారీఖు చనిపోయినటువంటి గీతాంజలి ఎనిమిది అంటే ఏడు ఎనిమిది తొమ్మిది పది ఈ నాలుగు రోజులు డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేశారు ఎటువంటి కంప్లైంట్ రిజిస్ట్రేషన్ లేకుండా ఇన్వెగెస్ ఇన్వెస్టిగేషన్ లేకుండా వన్ సెవెంటీ ఫోర్ సస్పీషియస్ డెత్ అంటే అన్యాచురల్ డెత్ అని ఎలా మీరు ఎఫ్ఐఆర్లో నమోదు చేస్తారు ఎటువంటి ఇన్వెస్టిగేషన్ అంటే ఇన్వెస్టిగేషన్ లేకుండా సో ఇప్పటిదాకా కూడా అంటే ఒక సామాన్య మహిళ వైఎస్ఆర్సీపీ పార్టీకి సపోర్ట్ చేసినటువంటి ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండేటువంటి గీతాంజలి సో సడన్గా తాను అంటే ఎట్లా చనిపోయిందో కూడా తెలియకుండా మీరు అన్నాచురల్ డెత్ అని ఎఫ్ఐఆర్లో ఎలా నమోదు చేస్తారు అంటే పోలీసులు ఈ నాలుగు రోజులు నిద్రపోయారా సో ఇది ఎందుకు దాచిపెట్టారు సో అధికార పార్టీకి సపోర్ట్ చేసినటువంటి గీతాంజలి డెత్ అనేది ఎందుకు దాచిపెట్టారు ఎస్ డెఫినెట్గా కేవలం శవరాజకీయాలు చేస్తున్నారు గీతాంజలిని అడ్డుపెట్టుకొని శవరాజకీయాలు చేస్తున్నారు గతంలో రెండు వేల పద్దెనిమిదిలో వివేకానందరెడ్డి హత్య కేసులో ఇదే జరిగింది అప్పుడు కూడా శవరాజకీయాలు చేసింది వైఎస్ఆర్సిపి పార్టీ ఇప్పుడు అదే శివరాజకీయాలు చేస్తుంది వైఎస్ఆర్సిపి పార్టీ గీతాంజలి మీ పార్టీకి సపోర్ట్ చేసినప్పుడు మీరు ఇరవై నాలుగు గంటలు కాకపోయినా నలభై ఎనిమిది గంటల్లో ఎందుకు తన మీద అంటే తన డెత్ మీద ఇన్విగేషన్ ఇన్వెస్టిగేషన్ అంటే ఇన్వెస్టిగేషన్ ఎందుకు చేయించలేదు అంటే ఇక్కడ అధికార పార్టీ డ్రామా ఆడుతుందా ప్రతిపక్ష పార్టీలకు ఓట్లు పడకుండా సింపతి కోసమే గీతాంజలిని చంపేశారా గీతాంజలిని అంటే రైల్వే ట్రాక్ దగ్గర తోసేసినటువంటి ఇద్దరు వ్యక్తులు ఎవరు ఇద్దరు వ్యక్తులు అంటున్నారు కదా ఆ ఇద్దరు వ్యక్తులను ఎందుకు పట్టుకోలేదు సీసీ ఫుటేజ్లో ప్రతీది కూడా మనకు క్లియర్గా అంత రికార్డ్ అయి ఉంటుంది ఆ సీసీ ఫుటేజ్ ఎందుకు బయటపెట్టడం లేదు అంటే మీ రాజకీయాల కోసం అంటే సామాన్య ప్రజల కుటుంబాలను బలి చేస్తారా సామాన్య మహిళలను చంపేస్తారా అంటే ఇదేనా రాజకీయం నిజంగా శవాల మీద పేలాలు ఏరుకునే బాపతి అనిపిస్తుంది వైఎస్ఆర్సీపీ పార్టీ చూస్తుంటే అండ్ నిన్న సోషల్ మీడియా వేదిక సో భార్గవ్ సజ్జల భార్గవ్ గారు సజ్జల భార్గవ్ గారు గతంలో మీరు సోషల్ మీడియాలో మీ యొక్క వీడియోలు చూసుకోండి మీరు మహిళలను ఏ విధంగా ఇష్టానుసారంగా పదజాలం వాడుతూ మీరు అనేక వీడియోలు మీరు సోషల్ మీడియాలో మీరు పెట్టినటువంటి పోస్టులు లేవా ఒకసారి తిరిగి మీ పోస్టులు మీరే చూసుకోండి నాలుగు రోజుల కాంచి మరి మేల్కొంది ఇప్పుడు వచ్చి మేల్కొని మీరు సోషల్ మీడియా వేదిక ప్రతిపక్ష పార్టీలు టీడీపీ జనసేన పార్టీలే గీతాంజలి చంపి గీతాంజలిని చంపేశారని చెప్పేసి మీరు అంటున్నారు మీకు తెలుసా ఎవరు చంపారో మరి నాలుగు రోజుల కాంచి అదే గీతాంజలిని మీరు సోషల్ యాక్టివిస్ట్ అయి ఉండి మీ యొక్క ఆఫీస్కి ఎన్నిసార్లు తనను పిలిపించారు తన ఖాతాలో డబ్బులు వేసినట్టు కూడా అంటున్నారు ఎన్నిసార్లు పిలిపించి అంటే తనకు మోటివేట్ చేస్తూ మీరు వైఎస్ఆర్సీపీ పార్టీ గురించి జగనన్న గురించి ఇంకా బాగా చెప్పండి ఇంకా బాగా పబ్లిసిటీ చేయండి ఇంకా బాగా ట్రోల్ అవుతుంది అని మీరు చెప్పలేదా అదే గీతాంజలి గారితో ఇటువంటి వీడియోలు చేసి మీరు హైలైట్ చేయండి పార్టీని అని చెప్పలేదా అంటే ఒక సామాన్య మహిళతోటి ఇలా చేయించి లాస్ట్కి అంటే చివరిగా బలిపశువు చేస్తారా సోషల్ మీడియా వేదిక ఆడవాళ్ళని ఇలా చేస్తున్నారు అలా మీ ఒక్కసారి మీ వీడియోలు మీరు చూసుకోండి మీరు ఏం చేసిర్రో ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి మినిస్టర్లు ఎమ్మెల్యేలు నిన్న ఒక మినిస్టర్ కూడా వచ్చి మాట్లాడింది మీరు గతంలో ఎవరెవరిని అంటే కించపరుస్తూ మాట్లాడింది అంటే నిన్న నేను ఒక వీడియోలో చెప్పాను మొన్నటికి మొన్న తన అంటే తన అక్క కోసం పోరాడుతున్నటువంటి ఒక పన్నెండు సంవత్సరాల అబ్బాయి అధికార పార్టీకి సంబంధించిన కొందరు వ్యక్తులు ఒక పోల్కు కట్టేసి నిజంగా కిరాతకంగా గొడ్డును బాదినట్టు బాధి పెట్రోల్ పోసి తగలబెట్టి చంపారు లేదు ఆయనే సూసైడ్ చేసుకొని చంపాడని చెప్పేసి మీరు బయటకు తీశారే ఇన్వెస్టిగేషన్ చేస్తానే కదా అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తులే వచ్చి చంపారని ఇప్పుడు తేలింది ఎంత నీచపు రాజకీయాల చింత అంత దౌర్భాగ్యంగా ఉందంటే వినడానికి ఒక ఆడపిల్లని అడ్డు పెట్టుకొని ఒక ఆడపిల్లని చంపి శవరాజకీయాల మీరు చేసేది శవాల మీద పేలాలు ఎరుకునే బాపతి మీరు ఇంత దారుణమా సో పొద్దున నేను ఇంకొక వీడియో అంటే నిన్న ఇంకొక వీడియో కూడా చూశాను టీడీపీకి సంబంధించినటువంటి తెనాలి అంటే ఇప్పుడు అంటే పోలీసులు ఇంతకుముందు దూకుడు పెంచేశారట పోలీసులు దూకుడు పెంచేశారని చెప్పేసి అంటే సోషల్ మీడియాలో రాస్తున్నారు పోలీసులు మీరు దూకుడు పెంచారా ఏ విధంగా మీరు దూకుడు పెంచారు ఏ రకంగా దూకుడు పెంచారు నాలుగు రోజుల కాల్చిన మీరు నిద్రపోయి ఇప్పుడు దూకుడు పెంచారని చెప్పేసి ఒక టీడీపీ కార్యకర్తని రాంబాబు అనే ఒక సోషల్ యాక్టివిస్ట్ని ఆయన అరెస్ట్ చేశారు వితౌట్ నోటీస్ లేకుండా రాంబాబును అరెస్ట్ చేశారు అక్కడికి రాంబాబు గారు కూడా అక్కడ నోటీస్ లేకుండా నన్ను అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదు నేను రాను అని చెప్తే కూడా బలవంతంగా మీరు పోలీస్ జీబీ ఎక్కిన తన కూతురు బతిలాడిన కూడా మీరు నోటీస్ లేకుండా నా మా నాన్నగారిని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారని చెప్పినా కూడా బలవంతంగా పోలీస్ జీబీ ఎక్కించుకొని మీరు సిటీ మొత్తం తెప్పిస్తున్నారు ఇప్పటిదాకా స్టేషన్లో లేడు మీరు ఏ ఆధారాలు లేకుండా రాంబాబు గారిని అరెస్ట్ చేశారు ఓకే పాయింట్ కూడా ఉంది రాంబాబు గారిని అరెస్ట్ చేశారంటే ఒక పాయింట్ అయితే నేను చెప్పొచ్చు సో ఆయన అంటే ఆయన కూడా గీతాంజలి గురించి ఒక అసభ్యకరంగా ఒక పోస్ట్ పెట్టిండు ఎందుకు పెట్టిండు అంటే అది తప్పే ఆ రకంగా పోస్ట్ పెట్టడం రాంబాబు మిస్టేక్ నేను చెప్తున్నా దానికి నేను అంగీకరిస్తాను ఎందుకంటే ఒక ఇష్టానుసారంగా ఒక బూతు వాడుతూ ఒక పోస్ట్ పెట్టాడు కానీ నాలుగు సార్లు తీసుకున్న గీతాంజలి ఐదు సార్లు తీసుకుందన్న అబద్ధం చెప్పిందన్న దాంతో రాంబాబు అలా తిట్టకూడదు ఒక నార్మల్ లాంగ్వేజ్లో చెప్పొచ్చు అలా చెప్పినందుకు మీరు ఆయన తీసుకెళ్ళి అడగచ్చు బట్ ఆయన తిట్టడన్నా దాంతో సూసైడ్ చేసుకున్నది మాత్రం ఆ వాస్తవం అది క్లియర్గా అర్థమైపోతుంది సో ఒక అధికార పార్టీకే సపోర్ట్ చేసినటువంటి వ్యక్తి నాలుగు రోజులు అయి చనిపోయి ఉంటే నాలుగు రోజుల కాంచి బయటికి రాని విషయం నాలుగో అంటే నాలుగు రోజులతో అంటే పదకొండవ తారీఖు బయటికి అంటే ఏడో తారీఖు చనిపోతే పదకొండవ తారీఖు బయటికి రావడం ఏంటి అది కాకుండా వన్ సెవెంటీ ఫోర్ సస్పీషియస్ అని ఎఫ్ఐఆర్లో నమోదు చేయడం ఏంటి ఇప్పటిదాకా ఎటువంటి ఇన్విగేస్ ఇన్వెజెస్ అంటే ఇన్వెస్టిగేషన్ లేకుండా అంటే ఇక్కడ నో ఇన్వెస్టిగేషన్ నో మెడికల్ ఇన్వెస్టిగేషన్ అంటే హూకిల్డ్ గీతాంజలి అనేది కూడా ఎవరికీ అడిగి తెలియదు అంటే ఒక అమ్మాయి చావుని నిజంగా రాజకీయంగా వాడుకుంటున్నారు క్లియర్గా అర్థమైపోతుంది అదే క్షణంలో బయటికి తీసుకురాకుండా చనిపోయిన వ్యక్తి అదే క్షణంలో బయటికి తీసుకురాకుండా నాలుగు రోజుల తర్వాత తాను చనిపోయింది సూసైడ్ చేసుకుంది ఇద్దరు వ్యక్తులు నెట్టేశారు లేకుంటే సోషల్ మీడియాలో టీడీపీ జనసేనకు సంబంధించిన సోషల్ మీడియా వ్యక్తులు ఎవరైతే ఆమెను ట్రోల్ చేసి వేధింపులకు గురైగా వేధింపు అంటే వేధించడం వల్లే ఆ వేధింపులకు గురై మనస్థాపనకు గురై తాను సూసైడ్ చేసుకొని చనిపోయిందని చెప్పేసి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు చెప్తున్నారు సో ఎక్కడ కూడా క్లారిటీ లేదు ఎక్కడ ఇన్వెస్ అంటే ఇన్వెస్టిగేషన్ లేకుండా ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు అంటే మాట్లాడిస్తున్నారే మరి ఇక్కడ ప్రభుత్వం ఏం చేస్తుంది హోంశాఖ ఏం చేస్తుంది డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది నిద్రపోతున్నారా అంటే ఒక సామాన్య ప్రజలకు ఏది జరిగినా కూడా ఇంతేనా పోలీస్ డిపార్ట్మెంట్ అధికార పార్టీ అంటే గతంలో కూడా ఆంధ్రప్రదేశ్లో చాలా ఇష్యూస్ ఇలా జరిగాయి అక్కడ అవ్వట్లేదని చెప్పి తెలంగాణలో వచ్చి కంప్లైంట్లు పెట్టుకున్నారు ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి వాళ్ళ చెల్లెలు కూడా తాను తాను కూడా అక్కడ ఏదైతే వేధింపులకు ఎవరైతే సోషల్ మీడియాలో వేధిస్తున్నారో అక్కడ కంప్లైంట్లు తీసుకోవట్లేదు అని చెప్పేసి వచ్చి కూడా తెలంగాణలో కంప్లైంట్లు ఇచ్చారు ఇదే వివేకానంద హత్యకు సంబంధించినటువంటి తన కూతురు అయినటువంటి సునీతారెడ్డి కూడా అక్కడ కంప్లైంట్లు తీసుకోలేదు సోషల్ మీడియా వేధి దాన్ని వేధిస్తున్నారని చెప్పేసి తాను కూడా వచ్చి ఇక్కడ తెలంగాణలో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అంటే ఆంధ్రప్రదేశ్లో అన్యాయం అంటే అన్యాయాలు చేస్తే అధికార పార్టీ అంటే వాళ్ళకి సపోర్ట్ చేస్తుందా అంటే మిగతా వ్యక్తులు ఏ పార్టీకి సంబంధించిన ఎలాంటి అన్యాయాలు ఘోరాలు జరిగినా కూడా హత్యలు జరిగినా కూడా ఇక్కడ అధికార పార్టీ సపోర్ట్ చేయదా ఇంత ఘోరమా ఇంత నీచపు రాజకీయాల మరి ఇంకెక్కడ న్యాయం జరుగుద్ది సామాన్య ప్రజలు కానీ మిగతా పార్టీ విషయాలకు వస్తే కానీ న్యాయం చేయరా మరి అలాంటప్పుడు ఈ పార్టీలు ఎందుకు అధికారం ఎందుకు అవసరం లేదు కదా ఈరోజు ఒక సామాన్య మహిళ చనిపోయింది తాను ఏదో నాకు ఇన్ని పథకాలు వచ్చినాయని చెప్పి ఒక మాట చెప్పడం ద్వారా ఆమెను టార్గెట్ చేస్తే ఈరోజు ఎలక్షన్లు వస్తున్నాయని చెప్పి తను అంటే రాజకీయ కోసం తనను బలిపశ చేశారు ఎంత నీచం ఇది ఇప్పటికైనా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయండి సిబిఐకో సిఐడికో అప్పగించండి అసలు ఎవరు చంపరు ఎట్లా చనిపోయింది కాల్ రికార్డ్స్ చేయండి వాట్సప్స్ తీయండి మొత్తం ఎన్ని రోజుల నుంచి తాను వైఎస్ఆర్సి పార్టీ పార్టీ ఆఫీస్కి వెళ్తుంది లేదంటే సోషల్ మీడియా ఆఫీస్కి వెళ్తుంది ఎవరెవరిని కలిసింది ఏమేమి మాట్లాడింది కాల్ రికార్డ్స్ డేటా తీయండి తెలిసిపోద్ది కదా తను తనతో ఎవరెవరు ఏ ఏ విధంగా చెప్పమని సోషల్ మీడియాలో ఎవరు చెప్పారు మరి భార్గవ్ భార్గవ్ అంటే సజ్జల భార్గవ్ చెప్పిండా ఇంకా ఇంకో 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 వేరే వాళ్ళు చెప్పారా అసలు ఎవరు చెప్పారు అనేది కూడా ఆ కాల్ రికార్డ్ డేటా వాట్సాప్ డేటా అంతా తీస్తే బయటకు తెలుస్తుంది కదా అసలు తను చనిపోవడానికి కారణం ఏంటి ఏదైతే రైల్వే స్టేషన్కి వెళ్ళిందో ఆ రైల్వే స్టేషన్ సీసీ ఫుటేజ్ ఎందుకు బయటపడటం లేదు అదే మెడికల్ రిపోర్ట్లో ఎట్లా చనిపోయిందనేది చెప్పేసి కూడా ఆ మెడికల్ రికార్డ్స్ ఎందుకు బయటికి తీయడం లేదు సస్పెషన్ డెత్ అని ఎట్లా రాస్తారు ఎఫ్ఐఆర్లో నిజంగా చెప్ అంటే వస్తున్న ప్రతి వీడియో అంటే ఏది చూస్తున్నా కూడా నిజంగా ఇంత నీచపు రాజకీయాలా నాకు అర్థం కావట్లేదు ఓట్ల కోసం నిజంగా నిజంగా ఇంత దారుణంగా పాల్పడతారా సో ఇప్పటికైనా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి సిఐడి కోస్ కో అప్పగించండి వాళ్ళకు న్యాయం జరుగుద్ది ఇద్దరు పిల్లలు ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి తల్లి ఉంటేనే కొడుకులను కానీ అంటే కూతురు కానీ కాపాడుకోగలుగుతాడు తండ్రి కాపాడుకోడా ఏం చేస్తాడు ఇప్పుడు మీ ఇరవై లక్షలు ప్రభుత్వం నుంచి ఇస్తున్నానంటే ఇరవై లక్షలు ఏం చేసుకుంటారు వాళ్ళు తల్లి లేదు ఆలన పాలన చూసుకునే తల్లిపోయింది కదా ఎవరు చూసుకుంటారు వాళ్ళ పరిస్థితి వాళ్ళ కుటుంబ పరిస్థితి ఏంది కేవలం పథకాలు వస్తున్నాయి మేము బతుకుతున్నామని చెప్పేసి ఆమె ఒక వీడియోలో చెప్పింది పథకాలు వస్తున్నాయి అంటే ఎంత చాకిరి చేసినా కూడా వాళ్ళకి సరిపోవట్లే కేవలం పథకాలు రావడం వల్ల కనీసం ఏదో ఆసరాగా బతుకుతూనే ఉన్నారు పథకాలు ఇప్పుడు మరి తల్లి లేదు పిల్లల పరిస్థితి ఏంది గవర్నమెంట్ చూసుకుంటుందా ఎంతవరకు చూసుకుంటుంది మా అయితే పది లక్షలు ఇరవై లక్షలు ఇస్తారు సరే ఇప్పుడు భవిష్యత్ ఏంటి తల్లి లేకుండా ఇక్కడైనా ఈ శవరాజకీయాలు మానుకోండి సో ఇన్వెస్టిగేషన్ ఆల్రెడీ కొన్ని ఆధారాలు బయటకు వస్తున్నాయి నెక్స్ట్ వీడియోలో కూడా అసలు ఎలా చనిపోయింది ఏంటని కూడా మీకు క్లియర్ కట్గా చెప్తాను సో అప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియపరచండి